తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికల పురుషతో మాట్లాడారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికల పురుషోత్తం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉద్దేశం నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ పైన ఉద్యమం నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నిరుద్యోగుల ఆశలు ఉద్యోగుల ఆశలు విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను పూర్తిగా తుంగలో తొక్కడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఈరోజు టీజాక్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయాలని రాష్ట్ర ప్రజల తరపున నిరుద్యోగుల తరపున ఉద్యోగుల తరపున విద్యార్థుల తరపున సమస్యలపై శాసనమండలిలో గొంతు వినిపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఎన్నికల బరిలో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 107,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం కేవలం 37,000 ఖాళీలను మాత్రమే భర్తీ చేయడం జరిగిందని చెప్పారు. ఉపాధ్యాయుల పీఆర్సీడీఏ గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నేటికీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా విస్మరించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు మేధావులు ఆలోచించి టీజాక్ అభ్యర్థి డాక్టర్ రవీందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి శాసనమండలికి పంపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో యాదాద్రి టీజేఏసీ చైర్మన్ భువనగిరి శ్రీనివాస్, టీజేఏసీ కోఆర్డినేటర్ ఎం వేణు, హైదరాబాద్ జిల్లా జేఏసీ చైర్మన్ శ్రీరామ్ శివకుమార్, టీజేఏసీ గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ సత్యం, మేడ్చల్ జిల్లా టీజేఏసీ కో చైర్మన్ కేవీ నాగమయ్య, అశోక్, జే కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు పెన్షన్లకు రావాల్సినటువంటి పొందవలసినటువంటి హక్కులు పొందకుంట చేస్తున్నారు ఈనాడు. వాటిని కూడా మేము ఎవరికి కాదనుకుంటే మేము మాంతల మేము వచ్చి మీ ముందుకు వచ్చి నిలబడడం జరిగింది. ఏదేమైనా విద్యావంతులకు పట్టభద్రుల తరఫున మా వంతు గొంతుగా శాసన మండలి బలంగా వినిపించి వారికి న్యాయం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో మేము రావడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి అలా మాటలు నమ్మకుండా తెలంగాణ జాకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని మీ అందరికీ కూడా తెలుసు. 99% టీజాక్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మాత్రమే తెలంగాణను తీసుకొచ్చిందని మీ అందరికీ తెలుసు. ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క పాత్ర యావత్ తెలంగాణ ప్రజలకు తెలిసిందే. తెలంగాణ జాయింట్ యాక్షన్ యొక్క పాత్ర ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు చక్కదిద్దడము, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేయాలనే తెలంగాణ జాయింట్ యాక్షన్ మొదటి నుంచి పనిచేస్తున్నది. జాయింట్ యాక్షన్ కమిటీ అంటే చాలా సంఘాలు కలిసి ఏర్పడినటువంటి సంఘం తప్ప ఇది జాయింట్.